హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మ్యాథ్ క్లాస్ గురించి ఓకేనా సో ఈ మ్యాథ్ క్లాస్ ద్వారా మనం ఏం చేస్తామంటే సింపుల్గా కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని చేయగలము సో దానికోసం మనకు వచ్చేసి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి సో మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రీ డిఫైన్ మెథడ్స్ ఉన్నాయి సో నేను వాటి అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొన్ని మెయిన్ మెయిన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాజ్ ఈస్గా మీరు మిగిలిన మెథడ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చే మనకు మ్యాథ్స్ మెథడ్ ఓకేనా సో చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఒక టూ వేరియబుల్స్ ఉన్నాయి ఆ టూ వేరియబుల్స్లోని ఏది మ్యాక్సిమం వాల్యూ ఏది మినిమం వాల్యూ అని కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము సింపుల్గా అయితే లెస్ దెన్ సింబల్ లేదా గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసి దాంట్లో ఏది గ్రేటర్ వాల్యూ ఏది లెస్ దాన్ వాల్యూ అనేది మనం ప్రింట్ చేస్తాం కదా సో ఇప్పుడు అలా కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఒక మెథడ్ ఉంది ఆ మెథడ్ వచ్చేసి మ్యాక్స్ మెథడ్ ఈ మ్యాక్స్ మెథడ్ ద్వారా మనం వచ్చేసి ఆ టూ వాల్యూస్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం వాల్యూని మనం ప్రింట్ చేస్తాం ఓకేనా సో ఇది వచ్చేసి ఏంటి మనకు మ్యాథ్ క్లాస్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనం మ్యాథ్ అనే క్లాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మనకు స్టాటిక్ మెథడ్స్ కాబట్టి స్టాటిక్ మెథడ్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే క్లాస్ నేమ్ని యొక్క హెల్ప్ తీసుకుంటాం కాబట్టి క్లాస్ నేమ్ని ఇస్తున్నాను క్లాస్ నేమ్ వచ్చేసి మ్యాథ్ ఓకేనా సో మ్యాథ్ డాట్ మెథడ్ ఏంటి మనకు మ్యాథ్స్ మెథడ్ కదా సో ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను ఓకేనా సో చూడండి మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ అండ్ దీంట్లో మనం వచ్చేసి వాల్యూస్ని పాస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాల్యూస్ వచ్చేసి త్రీ అని ఇస్తున్నాను ఏ వాల్యూ అండ్ బి వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ అని ఇచ్చేసాను సో ఇప్పుడు మ్యాథ్ డాట్ మ్యాథ్స్ ఆఫ్ త్రీ కామర్ సెవెన్ అని చేశాను అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది ఈ త్రీ అండ్ సెవెన్ అనే లో ఏది మాక్సిమం వాల్యూ ఏది గ్రేటర్ వాల్యూ అయితే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వాలి ఓకేనా సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టు మనకు సెవెన్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే త్రీ సెవెన్లో మనకు సెవెన్ అనేది గ్రేటర్ వాల్యూ కాబట్టి సెవెన్ అనేది ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండానే వచ్చేసి థర్టీ సిక్స్ కామర్ సెవెన్ అని చేశాను సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి థర్టీ సిక్స్ అనేది ప్రింట్ అవ్వాలి ఓకేనా సో చూడండి మనకు థర్టీ సిక్స్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఏవైనా టూ వేరియబుల్స్ లో ఉన్న మ్యాక్సిమం వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం సింపుల్ గా మ్యాక్స్ మెథడ్ ని యూస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మినిమం మెథడ్ దీనికి వచ్చేసి ఎగ్జాక్ట్ అపోజిట్ లో సో ఏవైనా టూ వాల్యూస్ లో నుంచి మినిమం మెథడ్ మినిమం వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే లెస్ లెస్ దర్ వాల్యూని ప్రింట్ చేయాలి లెస్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే మినిమమ్ మెథడ్ని యూజ్ చేస్తాము సో చూడండి మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ థర్టీ సిక్స్ కామా సెవెన్ అని చేశాను సో ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను రన్ పైన క్లిక్ చేయడానికి వచ్చేసి ఆటోమేటిక్గా సెవెన్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే సెవెన్ అనేది థర్టీ సిక్స్ కన్నా తక్కువ వాల్యూ కాబట్టి సెవెన్ అనేది ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి సిక్స్టీ ఎయిట్ అని ఇస్తున్నాను సో ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్లో ప్రింట్ చేసినట్టయితే మనకు థర్టీ సిక్స్ అనేది ప్రింట్ అయింది ఎందుకంటే థర్టీ సిక్స్ అనేది స్మాల్ వ్యాల్యూ ఓకేనా సో ఈ విధంగా మనం వచ్చేసి మిన్ మెథడ్ని యూజ్ చేసుకొని మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి అంటే స్క్వేర్ రూట్ మెథడ్ మనం ఏదైనా ఒక వ్యాల్యూ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని మనం కనుక్కోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి స్క్వేర్ రూట్ మెథడ్ని యూజ్ చేస్తాము సో చూడండి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ అని చేస్తున్నాను దానికోసం కంప్లీట్ గా స్క్వేర్ రూట్ అని రాయకుండా ఎస్క్యూ ఆర్టీ అని రాస్తాం ఎస్క్యూ ఆర్టీ అంటే స్క్వేర్ రూట్ ఓకేనా సో ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫోర్ అని ఇస్తున్నాను సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఈక్వస్ టూ అనేది ఎంత అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు చూడండి వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎయిట్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది ఎందుకు స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ ఇంటూ ఎయిట్ అని రాస్తాం మనకు అవుట్పుట్లో ఎయిట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఎయిట్ అనేది ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ అని ఇస్తున్నాను సో సిక్స్టీ అని ఇచ్చేసినప్పుడు మనకు ఏమవుతుంది ఫోర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి ఓకేనా ఈ విధంగా మనం ఏదైనా ఒక వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని మనం కనుక్కోవాలనుకుంటే దానికోసం వచ్చేసి స్క్వేర్ రూట్ మెథడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అబ్సల్యూట్ మెథడ్ సో ఈ అబ్సల్యూట్ మెథడ్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఆ ఏదైనా ఒక వేరియబుల్ అనేది పాజిటివ్ వాల్యూ అయినా లేదా నెగిటివ్ వాల్యూ అయినా మస్ట్ అండ్ షుడ్గా అవుట్పుట్లో పాజిటివ్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ అబ్సల్యూట్ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఆఫ్ మైనస్ ఫైవ్ పాయింట్ సెవెన్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఇక్కడ మనకు వాల్యూ ఏంటి నెగిటివ్ వాల్యూ మైనస్ అని ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ బట్ ఇప్పుడు మనం దీన్ని కనుక రన్ చేసి చూసినట్టయితే మనకు వచ్చేసి అవుట్పుట్లో మ్యాండర్డ్గా పాజిటివ్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం వచ్చేసి మస్ట్ అండ్ షూట్గా అవుట్పుట్లో పాజిటివ్ వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలి నెగిటివ్ వాల్యూస్ ప్రింట్ అవ్వకూడదు అనుకుంటే దానికోసం వచ్చేసి అబ్సల్యూట్ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేసాము నెగిటివ్ వాల్యూని ఇచ్చినప్పుడు మనకు పాజిటివ్ ప్రింట్ అయింది విధంగా వచ్చేసి పాజిటివ్ వాల్యూని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఫోర్ ఇచ్చేసాను ఎప్పుడేం ప్రింట్ అవ్వాలి యాజ్ చే సెవెన్ పాయింట్ ఫోర్ అనే ప్రింట్ అవ్వాలి ఓకేనా సో ఇది మనకు వచ్చేసి అబ్సల్యూట్ మెథడ్ గురించి మనకి ఏమిటంటే సింపుల్గా పాజిటివ్ వాల్యూని ఎంటర్ చేసినా నెగిటివ్ వాల్యూని ఎంటర్ చేసినా మనకు అవుట్పుట్ అనేది మస్ట్ ఆన్సర్డ్గా పాజిటివ్ వాల్యూలోనే మనకు ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మనకు ర్యాండమ్ మెథడ్ ఈ ర్యాండమ్ మెథడ్ ద్వారా మనం వచ్చేసి ఏదైనా ఒక ర్యాండమ్ వాల్యూని మనం ప్రింట్ చేయవచ్చు అది ఎక్కడ జీరో నుండి వన్ మధ్యలో ఓకేనా సో జీరో నుండి వన్ మధ్యలో ఏదో ఒక వాల్యూని మనం ర్యాండమ్గా ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ర్యాండం మెథడ్ యూజ్ చేస్తాము సో చూడండి ర్యాండమ్ అనేది చేశాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తాను సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు అయితే మనకు జీరో నుంచి వన్ మధ్యలో మనకు ఒక వ్యాల్యూ అనేది ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ జీరో పాయింట్ జీరో టూ జీరో సంథింగ్ ఏదో ఒక వాల్యూ ప్రింట్ అయింది అదే విధంగా వచ్చేసి ఇంకొకసారి రన్ పైన క్లిక్ చేశాను సో సెకండ్ రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ నైన్ త్రీ అనేసి ఇంకొక వాల్యూ ప్రింట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి రన్ పైన క్లిక్ చేశాను సో ఇప్పుడు చూసుకున్నట్టు మనకు జీరో పాయింట్ వన్ టూ వన్ అనేసి ఇంకొక వాల్యూ ప్రింట్ అయింది సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి సో దీనికోసం మనం ఈ ర్యాండమ్ మెథడ్ ని యూజ్ చేస్తాం సో ఈ ర్యాండమ్ మెథడ్ ద్వారా మనకు వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి జీరో నుండి వన్ వరకు మాత్రమే ప్రింట్ అవుతాయి జీరో నుంచి వన్ మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవడం జరుగుతుంది ఇది నెక్స్ట్ మెథడ్ ఓకేనా అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే మనకు సీల్ మెథడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉంటాయి కదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేసి లేదా సెవెన్ పాయింట్ త్రీ అనేసి లేదా త్రీ పాయింట్ ఫోర్ అనేసి సో ఈ విధంగా డెసిమల్ పాయింట్ వాల్యూస్ డెసిమల్ నంబర్స్ కాకుండా మనకు మస్ట్ అండ్ షూట్గా అవుట్పుట్ వచ్చేసరికి ఇంటీరియర్ వాల్యూస్లో మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే దానికోసం మనం టోటల్గా టూ మెథడ్స్ యూజ్ చేస్తాం ఆ టూ మెథడ్స్ ఏంటంటే సీల్ మెథడ్ అండ్ ఫ్లోర్ మెథడ్ సో ఈ సీల్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఫ్లోర్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సీల్ మెథడ్ యూజ్ చేస్తున్నాను సీల్ ఆఫ్ ఫైవ్ కామా సెవెన్ అని చేశాను అనుకోండి సో సీల్ ఆఫ్ ఫైవ్ కామా సెవెన్ అని చేసి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఏమేమి ప్రింట్ అయింది సిక్స్ అనేది ప్రింట్ అయింది ఓకేనా సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డెసిమల్ పాయింట్ ఉంది కదా సో ఈ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి నియర్గా ఉన్న ఆ టాప్ టాప్లో నియర్గా ఉన్న ఇంటిజర్ ని ప్రింట్ చేస్తుంది సో ఫైవ్ పాయింట్ సెవెన్కి నియర్లో ఉన్న ఇంటిజర్ వాల్యూ ఏంటి సిక్స్ కదా సో సిక్స్ అనేది ప్రింట్ అయింది అది ఎక్కడ మనకు టాప్లో ఉన్న వాల్యూని మాత్రమే ప్రింట్ చేస్తుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా ఫైవ్ పాయింట్ వన్ అని ఇస్తున్నాను అనుకోండి సో ఫైవ్ పాయింట్ వన్కి నియర్లో ఏది ఉంటుంది ఇంటిజర్ వాల్యూ ఫోర్ కదా బట్ మనకు ఫోర్ని ప్రింట్ చేయదు దానికి టాప్ లో ఉన్న ఇంటిజర్ వాల్యూని ప్రింట్ చేస్తుంది సో ఫైవ్ కన్నా ఎక్కువ వాల్యూ ఏది ఇంటిజర్ వాల్యూ సిక్స్ కదా సో ఆటోమేటిక్ గా సిక్స్ ని ప్రింట్ చేస్తుంది ఓకేనా సో ఈ విధంగా మనకు వచ్చేసి లో ఉన్న ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఉంటుందో గ్రేటర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ గ్రేటర్ వాల్యూని మనకు ప్రింట్ చేస్తుంది అదేలా మనకు సీల్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు అదే విధంగా మనకు వచ్చేసి ఫ్లోర్ మెథడ్ ఉంటుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఫ్లోర్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను సో ఫ్లోర్ మెథడ్ ద్వారా మనం వచ్చేసి సేమ్ ఫైవ్ పాయింట్ వన్ అని ప్రింట్ చేస్తామనుకోండి సో ఈ ఫ్లోర్ మెథడ్ ద్వారా మనం ఇచ్చినప్పుడు ఆ వాల్యూకి లెస్ లెస్ వాల్యూ ఏదైతే ఉంటుందో స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫైవ్ అండ్ వన్ అని చేసినప్పుడు ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఫైవ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకు వచ్చేసి మనము ఏ వాల్యూని పాస్ చేసినా అంటే డిసిమల్ పాయింట్ తర్వాత మనకు ఏ వాల్యూ ఉన్నా ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్గా జీరోకి వచ్చేస్తుంది బట్ ఫ్లోర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దానికన్నా తక్కువ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది మనకు సీల్ని యూజ్ చేసినప్పుడు దానికన్నా ఎక్కువ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ అని ప్రింట్ చేశాను ఫైవ్ పాయింట్ సెవెన్ అని ప్రింట్ చేసినప్పుడు మనం ఇంతకు ముందు అవుట్పుట్లో చూసినప్పుడు అయితే సిక్స్ అనేది ప్రింట్ అయింది కదా బట్ ఇప్పుడు మనకు వచ్చేసి సేమ్ ఫైవ్ అనేది ప్రింట్ అవ్వాలి ఓకేనా సో చూడండి నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు సేమ్ అనేది ఫైవ్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా సీల్ అండ్ ఫ్లోర్ మెథడ్స్ గురించి సో సీల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే దానికైనా గ్రేటర్ వ్యాల్యూ ప్రింట్ అవుతుంది ఫ్లోర్ మెథడ్ యూజ్ చేసినప్పుడు దానికంటే స్మాల్ వ్యాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మెథడ్ ఏంటంటే పవర్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసాం ఇంతకుముందు స్క్వేర్ రూట్ యూజ్ చేసాం కదా అలా కాకుండా స్క్వేర్ వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ది పవర్ ఆఫ్ త్రీ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి లేదా ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి ఈ విధంగా మనం వచ్చేసి పవర్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం మనకు పవర్ మెథడ్ యూజ్ యూజ్ చేయడం జరుగుతుంది సో మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ ఇక్కడ నేను ఏమిస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి టూ కామా ఫోర్ ఇస్తున్నాను సో లేదా టూ కామా ఫైవ్ అని ఇస్తున్నాను సో ఈ టూ కామా ఫైవ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ సో టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ సో కంప్లీట్గా మల్టీప్లై అయిపోయి అది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేశాను అవుట్పుట్లో చూసుకుంటే మాకు థర్టీ టూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది సో థర్టీ టూ ఎందుకు ప్రింట్ అయింది టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ టూ జై ఎయిట్ ఎయిట్ టూ జ సిక్స్టీన్ సిక్స్టీన్ టూ థర్టీ టూ సో థర్టీ టూ అనేది ప్రింట్ అయింది అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఏమిస్తున్నాను అంటే ఫోర్ కామా త్రీ అని ఇస్తున్నాడు సో ఫోర్ కామ త్రీ అంటే ఏంటి మనకు ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఓకేనా సో ఇప్పుడు రన్ పైన క్లిక్ చేశాను అవుట్పుట్లో చేసినట్టయితే మనకు సిక్స్టీ ఫోర్ అనేది ప్రింట్ అయింది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది సో ఈ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కొన్ని మెయిన్ మెథడ్స్ ఓకేనా సో ఇలా మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి వాటి అన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మనం అన్నింటినీ సేమ్ యాసిటీస్గా ఇలాగే యూజ్ చేస్తాం సో వాటి అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వీడియో అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడతో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇవి కొన్ని మనకు వచ్చేసి కొన్ని మెయిన్ మెథడ్స్ సో మెయిన్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన మెథడ్స్ అన్ని కావాలనుకుంటే మీరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసేసి మ్యాథ్ ఇన్ జావాన్ సర్చ్ చేసినట్టయితే మనకు ఏ కొన్ని వెబ్సైట్స్ అన్నట్టు ఓపెన్ అవుతాయి ఆ వెబ్సైట్స్లో మనకు కంప్లీట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్